नमस्ते एम न्यूज की स्वागत ना पेर यशवंत तेलुगुदेशं पार्टी की कार्यकर्ताले वेन्नुम कानी 2024లో తెలుగుదేశం पार्टी తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని తెలుగుదేశం पार्टी రాష్ట్ర అధికార ప్రతినిధి పిటాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు। పిటాపురం తెలుగుదేశం पार्टी కార్యాలయంలో पार्टी సభ్యత్వ నమోదు కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగింది। ముందుగా తెలుగుదేశం पार्टी జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు पार्टी కేంద్ర కార్యాలయం నుండి జూమ్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదును ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆన్లైన్ ద్వారా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు। అనంతరం పిటాపురం నియోజకవర్గానికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వర్మ ప్రారంభించారు। ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్రావు సుకుమార్ల గంగాధర్ అనిశెట్టి సత్యనందరెడ్డి కొండేపూడి ప్రకాష్ మడకి ప్రసాద్ నల్ల శ్రీను పెద్దిరెడ్ల నందిబాబు జ్యోతిర సతీష్ జవ్వాది జోగేశ్వరరావ్ బర్ల అప్పారావ్ ఎలుగుబంటి రాజరావ్ అడగర్ల శివ దుట్టు నాగు బస్వ నాగసత్తులు రావు మాధవరావు శీరం భద్రారావు తదితరులు పాల్గొన్నారు। नलब संवस वसंत पूछकोनी महाना की मुझे सदर्भ में दिन मेबरशिप ड्रैव जातीय प्रधान कार्यदर्शि लोकेश नेतृत्व में टेक्नजी ऐप क्रििए एवर मेबरशिप वाले विधा मैं अदे विधा दाखी ऐक्सीडेंट चलना सर इंसूरेंस पॉलिसी वे विधा मैं कार्यक्रम पड़ा जरिए दींट निजर्ग तरफ अंदर मोदी मेबरशिप चंद्रबाबुना गारी अच्छेना गारी लोकेश धन्यवाद मत निजर्गं पात रेन्यूअल क्रोत मेबरशिप ड्रैव मैं स्टार्ट पार्टी की लक्षला मंद कार्यकर्ता इंका प्रभुत्व असहन तो उ मैं मेबरशिप अंत कंप्लीट पिटापुरा पार्टी की हैंडओवर सदर्भंग अंदर की धन्यवाद। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।